రైతులకు కౌలు రైతులకు ఇద్దరికి రైతు భరోసా ఇస్తామంటూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఒట్టిదేనని తేలిపోయింది. ఇద్దరికి ఇవ్వడం కుదరదని, ఎవరో ఒకరికి మాత్రమే రైతు భరోసా ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుండబద్దలు కొట్టిన విషయం తెలిసిందే. ఇక ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఓడ దాటేదాకా ఓడమల్లన్న, ఓడ దాటాక బోడిమల్లన్న అంటుంది కాంగ్రెస్ పాలన అని తీవ్రంగా విమర్శించారు. అరచేతిలో బెల్లం పెట్టి మోచేతిని నాకిస్తున్నారు. ఇప్పుడు రైతు భరోసా రుణమాఫీపై ఎన్నికల వేళ బీరాలు పలికి ముఖ్యమంత్రి ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాడని ధ్వజమెత్తారు కేటీఆర్. తాజాగా రైతు భరోసాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రైతన్నలను అయోమయానికి గురి చేస్తున్నాయి. కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వలేమని కుండబద్దలు కొట్టాడు. కౌలు రైతులను నమ్మించి తడిగుడ్డుతో గొంతు కోసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మొన్న రుణమాఫీ పేట మోసం చేశారు. నిన్న వానాకాలం పెట్టుబడి సాయం ఎగ్గొట్టారు. నేడు కౌలు రైతుకు భరోసా ఇవ్వలేమని చేతులెత్తేస్తారా అంటూ కాంగ్రెస్ సర్కార్ను కేటీఆర్ కడిగి పారేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిందేంటి, చేస్తున్నదేంటి? 420 హామీల్లో ఒక్కో వాగ్దానాన్ని సీఎం పాతరేస్తున్నారు. చేతకానప్పుడు హామీలు ఇవ్వడం ఎందుకు? అధికారంలోకి రాగానే మాట తప్పడం ఎందుకు? ఇది ముమ్మాటికి మోసం, నయవంచన. తెలంగాణ రైతులు దేన్నైనా క్షమిస్తారు, కానీ నమ్మించి ద్రోహం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో క్షమించరు. గద్దెనెక్కాక గొంతు కోసిన వారిని అస్సలు వదిలిపెట్టరు. ఈ వెన్నుపోటుకు ముఖ్యమంత్రి మూల్యం చెల్లించుకోక తప్పదు అని కేటీఆర్ హెచ్చరించారు.